అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని మెడికల్ కళాశాల ఆసుపత్రి ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు జీవో నంబర్ 27 అమలు చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు గురువారం ఆందోళన చేపట్టారు. అనంతరం సిఐటి ఉపాధ్యక్షులు ఆర్వీ నాయుడు మాట్లాడుతూ 20 సంవత్సరాల నుంచి అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్న మెడికల్ కళాశాల ఆసుపత్రి సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధన కోసం ప్రతిరోజు గంటపాటు నిరసన చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షురాలు స్వప్న, యూనియన్ నాయకులు ఉబ్లేసు, మూర్తి, బాలరాజు, వెంకటేష్, శివయ్య, దాసనాయక, డిఎస్ రావు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ గత 20 సంవత్సరాలుగా ఇక్కడ దాదాపు 200 మంది అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తూ ఉన్నారు. 600 రూపాయల జీతం నుంచి ఈరోజు 11,000-12,000 రూపాయల వరకు పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు కరోనా నేపథ్యంలో కోవిడ్ డ్యూటీలు ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ ఎక్స్రే టెక్నీషియన్స్ కానీ ఇతర డిపార్ట్మెంట్లు స్వీపర్స్ వీళ్ళందరూ కూడా ఈరోజు నిరంతరం పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు 27 నంబర్ జీవో ప్రకారము కొత్తగా కోవిడ్కు డ్యూటీలకు తీసుకునే వాళ్లకు దాదాపు ల్యాబ్ టెక్నీషియన్లకు కానీ ఇతర టెక్నీషియన్స్కి 28,000 జీతం ఇస్తున్నారు. గత 20 సంవత్సరాలుగా పనిచేస్తూ కోవిడ్ డ్యూటీలు చేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి మాత్రం 18,000 రూపాయలు జీతం ఇస్తున్నారు. ఇది చాలా అత్యంతకరమైనటువంటి ఈ ప్రభుత్వ నిరంకుశ వైఖరి. కాబట్టి వీటిని ఖండిస్తున్నాం. కాబట్టి అనంతపురం మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి వెంటనే జీవో నంబర్ 27ను అమలు చేయాలా. జీవో నంబర్ 27 అమలు చేసే అంతవరకు వీళ్ళను రెగ్యులర్గా గుర్తించాలి. ప్రధానంగా ఇక్కడ ప్రిన్సిపల్ గారిని ఇతర అధికారులను కూడా కలిసినాము, మా సమస్యను చెప్పినాము. వారు కూడా మీ సమస్యలను పరిష్కరించేకి మేము కూడా చర్యలు తీసుకుంటామని చెప్పినారు. తీసుకుంటే ఒక రకమైనటువంటి మేము కూడా ఈరోజు హర్షిస్తాము. అట్లా కాని పక్షంలో రాబోయే కాలంలో ఇక్కడ అవసరమైతే ప్రిన్సిపల్ ఛాంబర్ను ముట్టడిస్తాం, కలెక్టరేట్ను ముట్టడిస్తాం. విజయవాడకు కూడా పోవడానికి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అంతా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి 27 జీవోను అమలు చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా ఆశిస్తున్నాం. ఏమంటే మేడంను ఇంతకుముందే అడిగినాం, మేడంను ఇస్తా రాసిస్తామమ్మా పెడతామమ్మా అని ఓడినారు. నెల నుంచి మమ్మల్ని చెప్తా వచ్చినారు, కానీ ఈరోజు మేడం ఒకరోజు హామీ ఇచ్చిందమ్మా నేను రాసిస్తాను తొందరలోనే అన్నారు. అలాగే ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం అన్న 20 సంవత్సరాల నుంచి ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, ఎంతోమంది ముఖ్యమంత్రులు పోయినారు. ఇదే అనంతపురంలోనే మెడికల్ కాలేజీకి ఎంతోమంది ప్రజాప్రతినిధులు వస్తున్నారు పోతున్నారు, కానీ మేము చేస్తున్నది ఒకటి, గవర్నమెంట్ ఎంప్లాయ్ చేస్తున్నది ఒకట. అంటే శాశ్వత ఉద్యోగులుగా గుర్తించేంత వరకు మా పోరాటం ఆగదు.